हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल मयूरी ब्रदर्स। टुडे रेसिपी वच्चेसी मन की आंध्र स्पेशल उपमा पेसरेट्टु। ई उपमा पेसरेट्टु चटनी, अल्लम चटनी, आनियन्स, चिल्लीस तो तिंटे चाला बागुंटुंदी। ई रेसिपी मनं एला प्रिपेर चेयालो मनं तेलुसुकुंदाम। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो मरी चूसेद्दां। ब्रांडी ఇవి పచ్చ పెసలన్నీ గ్రీన్ గ్రామ్, ఇంకా నల్ల పెసలైతే ఇంకా టేస్ట్గా ఉంటుంది. నేను ఇవి పచ్చ పెసలు తీసుకొని ఒక 6 అవర్స్ నానబెట్టాను. దీంట్లో మనము పెసలతో పాటు కొంచెం బియ్యం కూడా వేసి మనము నానబెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి రెడీ అయిపోయాయి, నానాయి అన్నమాట. బియ్యము కొన్నే కొన్ని వేసుకోవాలి. ఇప్పుడు మనము నేను 2 గ్లాసెస్ పెసలు తీసుకున్నాను. అందులో ఒక పిరికెడు బియ్యం తీసుకుంటే సరిపోతుంది. వీటిని ఇలా రుబ్బుకోవాలి. నేను ఓన్లీ సాల్ట్ వేసి రుబ్బుకున్నాను. కావాల్సిన వాళ్ళు దీంట్లో చిల్లీస్, అల్లము, కొంచెం జీలకర్ర వేసుకొని ఇలా రుబ్బుకోవచ్చు. బ్యాటర్ ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు మనకు అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. 2 కొబ్బరి తురుము, రెడ్ చిల్లీస్, ధనియాలు, జీలకర్ర, చింతపండు, అల్లము. ఈ చింతపండును మనము నానబెట్టుకోవాలి. అల్లము తొక్కలు గుడి తీసేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మనము వేయించుకోవాలి. చూడండి, అల్లంను ఇలా వేయించుకోవాలి, పైన తొక్క తీసేసి వేయించుకోవాలి. వీటన్నిటికి కూడా ఇలా కొంచెం ఆయిల్ వేసి వీటన్నిటి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారాక ఇలా మిక్సీ జార్లో వేసేసి మనము మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను, సాల్ట్, బెల్లం. బెల్లం కొంచెం వేస్తేనే కొంచెం టేస్ట్గా ఉంటుంది. మరి స్వీటు మీ చాయిస్ అండి. ఇలా వచ్చేస్తుంది మనకి అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మామూలు చట్నీ, కొబ్బరి చట్నీ, పచ్చి కొబ్బరి, పప్పులు, పచ్చిమిర్చి, ఉప్పు, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వాడ్చుకోవాలి. ఇప్పుడు మనము పోపు పెట్టేసుకుంటే మనకి చట్నీ, మామూలు చట్నీ రెడీ అయిపోతుంది. ఉప్మాకి ఇలా కొంచెం తర్వాత వేసి, ఆనియన్స్ ఏం వేయనవసరం లేదు. ఇలా కొంచెం ఈ విధంగా కొంచెం నీళ్ళగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు మనం దోశ వేసేద్దాం. రండి, పెసరట్టు ఇలా పెసరట్టు అంతా బాగా వేసుకోవాలి. దీన్ని తిప్పి మనము కాల్చుకోవాలి. ఉప్మా కొంచెము జారుగా ఉండేటట్లు చూసుకుంటే మనకి ఇందులో బాగా పూసేదానికి స్టఫ్కు బాగా యూస్ అవుతుంది. ఉప్మా ప్లస్ అల్లం చట్నీ ఇలా అంతా మనము పెసరట్టుకు పూసుకోవాలి. ఇలా అంతా పూసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఇందులో వేయాలి. ఇవి చిల్లీస్, చిల్లీస్ కొంచెం వాడ్చి రెడీగా పెట్టుకున్నాను, అవి కూడా ఇందులో వేయాలి. దీంతోపాటు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి చిన్న అల్లం ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా దీనిని కాల్చుకోవాలి. చూడండి, ఇలా రోస్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం కాల్చుకున్నాక మనకి పెసరట్టు అనేది రెడీ అయిపోతుంది. దీనిని మనము అల్లం చట్నీ కాంబినేషన్తో తినేయచ్చు, అలాగైనా తినేయచ్చు. చట్నీ కాంబినేషన్, అల్లం ముక్కలు, ఆనియన్స్తో చాలా సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.